హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అన్నారు, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బాలీవుడ్ హీరోయిన్ జత్వాని కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్. ఆమెను వేధించిన ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసేసారు. సో నిన్న లాయర్ కూడా మాట్లాడుతూ మేము విజయం సాధించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కేసు ఇంకా ఎటు వెళ్ళే ఛాన్సెస్ ఉంది? మరి ఇప్పటివరకు అయితే అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేసే అవకాశం అన్న కనిపిస్తుంది అంటారు సార్? ఈ అరెస్ట్ చేసే అవకాశం డౌటే, ఎందుకంటే వీళ్ళు పోలీస్ ఆఫీసర్లు కాబట్టి సస్పెండ్ చేసి వాళ్ళ మీద విచారణ చేస్తారు. అరెస్ట్ చేస్తారా లేదనేది చూడాలి. ఎందుకంటే ముందు శాఖపరమైన ఇది తీసుకుంది, సస్పెన్షన్ అనేది వాళ్ళకి పెద్ద పనిష్మెంటు. దాని తర్వాత వాళ్ళని ఏం చేస్తారనేది చూడాలి. మామూలుగా వాళ్ళని ఉద్యోగాలు లేకుండా సస్పెన్షన్ అనేది ఎంతకాలం పొడిగిస్తారా లేకపోతే ప్రత్యేకమైన పీరియడ్ ఉంటుందో చూడాలి. ఏదేమైనా ఇదొక సంచలనం అని చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునింది. ఇది చాలా పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి కూడా రివెంజ్ మోడ్లో ఉంది. ఇటు నేను చాలాసార్లు చెప్పాను, ఈ స్థాయిలో పోలీస్ అధికారుల మీద కానీ, రెవెన్యూ అధికారుల మీద కానీ, ఐఏఎస్ అధికారుల మీద కానీ ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేస్తుంది. ఇది రెడ్ బుక్లో ముందు నుంచి లోకేష్ చెప్తున్నాడు, రెడ్ బుక్లో నేను కొంతమంది అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నాను, అది క్లియర్గా కనిపిస్తుంది. మరి చంద్రబాబు ఈ స్థాయి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు అనేది చాలా బిగ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే అది రేపు పొద్దున విజయ అవకాశాల మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ కూడా ఇదే మాదిరిగా చేసి గతంలో ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం అనేది జగన్కి కూడా బాగా మైనస్ అయింది. రేపు మళ్ళీ చంద్రబాబు అదే రూట్లో వెళ్తున్నాడు. సరే, ఇప్పుడు ఇది ఈ కేసు వరకు మనం మాట్లాడుకుంటే, ఈ కేసులో బ్రీఫ్గా చెప్పుకోవాలంటే, కాదంబరి జత్వాని అనే ఒక ముంబై బేస్డ్ హీరోయిన్ సజ్జన్ జిందాల్కి ఏదో గొడవ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య లైంగిక వ్యవహారాల్లో గొడవ వచ్చింది. ఈమె సజ్జన్ జిందాల్ JSW స్టీలు ఇతర ఇవి ఉన్నాయి. సో ఆయన చైర్మన్ దానికి, వాళ్ళది మల్టీ బిలియన్ కంపెనీ. సో ఆయన మీద కేసు పెట్టిందని ఎక్కడ బీకేఎస్ బాంద్రా కొర్లా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దాన్ని తప్పించుకోవడం కోసం ఆయన జగన్ని సహాయం అడిగాడని, జగన్ ఇక్కడ ఆమెతో ఎవరు సంబంధాల్లో ఉన్నారో ఎన్క్వైరీ చేస్తే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి, ఆమెకు కూడా అఫైర్ ఎప్పటి నుంచో నడిచింది. ఆమె కుక్కల విద్యాసాగర్ దగ్గర అనేక లక్షల్లో డబ్బులు, లక్షల కోట్లు డబ్బులు వసూలు చేసింది. సో వాళ్ళ మధ్య కూడా గొడవ ఉంది. ఆయన మీద కూడా, కుక్కల విద్యాసాగర్ మీద కూడా ఆమె కేసు పెట్టే పరిస్థితిలో ఉంది. దాంతో కుక్కల విద్యాసాగర్కి ఈ మిషన్ అప్పగించారు. కుక్కల విద్యాసాగర్ తనకు తెలిసిన చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి ద్వారా ఈమె మీద ఒక 5 లక్షలు తనకి మోసం చేసిందని ఒక కేసు పెట్టాడు. సో ఈ కేసులో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ఇది బేసిక్గా ఉన్నాయి. ఇది ఇక డీటెయిల్స్కి వెళ్తే, దీని మీద ఆల్రెడీ స్రవంతి రాయ్ అనే ఒక ఆమె, ఒక ఏసీపీ ద్వారా చంద్రబాబు దర్యాప్తుకు ఆదేశించాడు. ఆ స్రవంతి రాయ్ ఇచ్చిన నివేదికను నిన్న డీజీపీ ద్వారకా తిరుమల రావు చంద్రబాబుకు సబ్మిట్ చేశాడు డీటెయిల్గా. ఆ డీటెయిల్స్లో ఏముందంటే, ఇది వచ్చి 31/1/2024, అంటే జనవరి 31వ తేదీ ఇంటెలిజెన్స్ ఎస్పి, అంటే స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది ఎస్బీఐ అంట, ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈ ఎస్ఐబి డీజీ వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈ జగన్ పీరియడ్లో పిఎస్ఆర్ ఆంజనేయులుగా ఉన్న ఈయన, డీజీగా ఉన్న ఈయన విశాల్ గుణి, అప్పట్లో ఆయన డిఎస్పీగా ఉన్నాడు, తనకు సీసీగా ఉన్నాడు, తనని ఓరల్గా ఆదేశించాడని, ఇలాగా నువ్వు వెళ్ళి నీ టీముని తీసుకెళ్ళి ముంబైకి వెళ్ళి జత్వాని అనే ఆమెని తీసుకురా, ఆమెను, వాళ్ళ నాన్న నరేంద్ర కుమార్, వాళ్ళ అమ్మ ఆశా జత్వాని ముగ్గురిని తీసుకురమ్మని ఈయన చెప్పినట్టుగా వీళ్ళు కేసు నమోదు చేసిందేమో 2వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీ 6:30 మార్నింగ్ కేసు నమోదు చేస్తే ముందు రోజే వీళ్ళు 31వ తేదీ వీళ్ళు ముంబై వెళ్ళారు. ఓకే, ముంబై ఎవరెవరు వెళ్ళారంటే, ఈ క్రాంతి రన్న టాట ఆధ్వర్యంలో విశాల్ గున్ని, తర్వాత ఏసీపీ హనుమంతరావు, తర్వాత సిఐ సత్యనారాయణ, కొంతమంది ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరూ కలిసి ఫ్లైట్లో వెళ్ళారు. మామూలుగా అయితే రూల్ ప్రకారం ఇలాగ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు
పాస్పోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. పాస్పోర్ట్ అంటే రెగ్యులర్గా మనం తీసుకునే పాస్పోర్ట్ కాదు, పోలీసుల స్లాంగ్లో పాస్పోర్ట్ అంటే ఫ్లైట్లో వేరే చోటుకు వెళ్తున్నప్పుడు అనుమతి పత్రం, దాన్ని పోలీసులు పాస్పోర్ట్ అని పిలుస్తారు. అటువంటి పాస్పోర్ట్ కానీ ఏమీ లేదు, రిటర్న్గా కూడా ఏమీ లేదు, కేసు అప్పటికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. అయినా ఈ తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళినాక వచ్చినాక ఈ విశాల్ గుడిని మామూలుగా అయితే టీఏడిఏ క్లెయిమ్ చేయాలి, అంటే పోవడానికి ట్రావెల్ అలవెన్సు, అక్కడ ఉండడానికి డిఎన్ఎస్ అలవెన్సు, ఇవన్నీ క్లెయిమ్ చేయాలి. అది కూడా ఇప్పటివరకు క్లెయిమ్ చేయలేదు. అంటే ఈ డబ్బులు ఎక్కడవి అనుకున్నప్పుడు మామూలుగా ఎస్ఐబి దగ్గర కొన్ని సీక్రెట్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా స్టేట్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్కి కూడా వీళ్ళు అకౌంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది దేనికి పెట్టారంటే నక్సలైట్ల యాంటీ నక్సలైట్ల ఆపరేషన్లో ఉన్నప్పుడు ఈ రూల్ తెచ్చారు బిగినింగ్లో వ్యాసు స్థాపించినప్పుడు. ఎందుకంటే వీళ్ళు చాలాసార్లు ఎవరెవరికో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఇన్ఫార్మర్లకు పెట్టాలి, అవన్నీ సీక్రెట్గా ఉంటేనే వాళ్ళు మావోయిస్టులని నక్సలైట్లని పట్టుకోగలరు. సో ఈ సీక్రెసీ మిస్ అయ్యి రేపు స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్కి పెడితే మొత్తం డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఒక ఎక్సెప్షన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ అప్పట్లో ఇచ్చాయన్నమాట. సో అందుకని వీళ్ళ దగ్గర సీక్రెట్ ఫండ్ ఉంటుంది, అలాంటి ఫండ్లో నుంచి దీనికి డబ్బులు ఇచ్చినట్టుగా ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఇదేమన్నా సీక్రెట్ ఆపరేషన్ కాదు కదా, దీనికి ఎందుకు ఇచ్చారనేది ఒక ప్రశ్న. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ ఈ ఏసీపీ హనుమంతరావుని, సిఐ సత్యనారాయణని, సిఐ అంటే ఇబ్రహీంపట్నం సిఐ, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. సో ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఒక 3 జీవోలు రిలీజ్ చేశారు, ఎందుకంటే ఐపీఎస్ స్థాయి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నప్పుడు జీవోలు రిలీజ్ చేయాలి కాబట్టి 1590, 1591, 1592 3 జీవోలు రిలీజ్ చేసి ఇవి కాన్ఫిడెన్షియల్ అని పెట్టారు. ఆ జీవోలు ఏముందో తెలియదు. సో ఈ జీవోల ద్వారా ఈయన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, తర్వాత విశాల్ గుణిని, క్రాంతి రాణా టాటా, అప్పట్లో సిపి విజయవాడ సిపి ఆయన, ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఈ ముగ్గురి మీద కక్ష సాధింపు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. 16 మంది ఐపీఎస్ ఆఫీసర్ని ఎటువంటి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక గదిలో కూర్చొని వెళ్ళమన్నారని మనందరికీ తెలుసు. సో దాంతో కొంతమంది ధిక్కరించారని, అందులో వీళ్ళున్నారని. సో వీళ్ళ సంగతి చూడాలంటే వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఏమేమి ఉన్నాయా అనేది పరిశీలిస్తే ఈ కేసు దొరికింది వాళ్ళకి. జత్వానీ కేసు, జత్వానీ కేసులో వీళ్ళు లీగల్గా వ్యవహరించలేదు కాబట్టి ప్రాపర్గా వ్యవహరించలేదు, అట్లాగే ఆమెను తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద సస్పెన్షన్ వెయిట్ వేశారు. దాని మీద ఇంకా ఫర్దర్ విచారణ జరుగుతుంది. ఫర్దర్ విచారణలో ఒకవేళ అరెస్టులు కూడా అరెస్టులు చేసే స్థాయికి వెళ్తారా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురిని అరెస్ట్ చేస్తే అది ఇంకా పెద్ద ఎత్తున నెగిటివ్గా కూడా అయ్యే అవకాశం ఉంది. ఆ స్థాయికి చంద్రబాబు వెళ్తాడా లేదనేది చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఆయన వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు మీద డిపెండ్ అయిన మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈయనకి విసులుబాటు ఉంది, మరి ఆ స్థాయి వెళ్తాడా లేదనేది మనం చూడాలి. ఇక్కడ ఈ కేసులో మనం అనేక అంశాలని చర్చించుకోవాలి. మామూలుగా అయితే ఇట్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్ల మీద కక్ష సాధింపు చేయొచ్చా అనేది ప్రశ్న. దీన్ని అడిగితే జగన్ చేయలేదా అనేది ఎక్కువ మంది అడుగుతారు. జగన్ కూడా ఏబీ వెంకటేశ్వరరావుని ఇలాగే చేశాడు. దానికి జగన్ చెప్పే సమాధానం ఏబీ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలను బెదిరించి ఎమ్మెల్యేలు 23 ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరే విధంగా చేయడానికి ఏబీ వెంకటేశ్వరరావు ట్రై చేశాడు, దానికోనే నేను ఇలా చేశానని జగన్ సమాధానం. ఏమైనా ఇక్కడ అట్లాగే ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ అనేది విచ్చలవిడిగా చేసేసి ప్రత్యర్థుల మీద ఎవరు మీద అంటే వాళ్ళ మీద చేయడం, దాంతోపాటు బిజినెస్ పీపుల్ మీద చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, తర్వాత కొంతమంది ప్రత్యర్థుల మీద చేసి వాళ్ళని పట్టుకోవడం, తమ వాళ్ళ మీద కూడా చేయించడం, ఇలాగా చేశారు. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పోలీస్ ఆఫీసర్ని ఉపయోగించుకోవడం అనేది ప్రతి ప్రభుత్వం చేస్తుంది, ఏ ప్రభుత్వం చేయదనేది లేదు. ఇక్కడ అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు తెలుగుదేశం చేయట్లేదా, ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తాడు. ఇల్లీగల్గా పోలీస్ డిపార్ట్మెంట్ని
అధికారంలో ఉన్న పార్టీ ఉపయోగించుకోవడం అనేది ప్రతి పార్టీ చేస్తుంది. ప్రతి పార్టీ చేసినప్పుడు తామేదో ఉత్తమంలాగా తాము అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో పొలిటికల్ పార్టీలకు అనుకూలంగా చేసిన పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవడం కానీ మొదలు పెడితే అందరూ తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరు చేస్తారు. రేపు జగన్ వస్తే మళ్ళీ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళ మీద తీసుకుంటాడు. రేపు ఇక్కడ బీఆర్ వస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాను. మళ్ళీ వీళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్ని వేధిస్తారు. సో పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా కూడా ప్రభుత్వంలో ఉండే పెద్దలకు అనుకూలమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని అమలు పరచడం, దాంతోపాటు తమ కరప్షన్కి కూడా దాన్ని వాడుకోవడం అనేది సహజం. కాకపోతే ఇప్పుడు వేరే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇవి నిజానికి ఈ పోలీసుల ఆఫీసర్లు చేసింది క్రైమ్, ఖచ్చితంగా క్రైమ్ అది. ఎందుకంటే ప్రాపర్గా వీళ్ళు ప్రొసీజరల్ని ఫాలో కావాలి, ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. కానీ 100కి 99 కేసుల్లో లేదా 90 కేసుల్లో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారు. నేను పౌరకుల సంఘంలో 5 ఏళ్ళు పనిచేసాను ఫుల్ టైమర్గా, నేను 100లాది కేసులను చూశాను ప్రత్యక్షంగా. తర్వాత నక్సలైట్ మూమెంట్లో కూడా 5 ఏళ్ళు ఉన్నాను, అప్పుడు కూడా చాలా చూశాను. ఇవి ప్రత్యక్షంగా చెప్తున్నా. పోలీసులు ఏంటంటే ఎవరిని కూడా ప్రాపర్ అరెస్ట్లు ప్రాపర్ ఇవి చేయరు, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కారు. వాళ్ళన్నీ అసలు మన ఇంటికి వస్తే వాడి దగ్గర ఏమీ ఉండదు, ఏది సెర్చ్ వారెంట్ కానీ పర్మిషన్ కానీ ఏమి ఉండదు, అందరి మీద ఇదే చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళేందంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ మీదనే మనం కక్ష తీర్చుకోవాలి. నిజానికి 90% పోలీస్ ఆఫీసర్లు ఇవే చేస్తారు. వాళ్ళందరి మీద తెలుగుదేశం చర్య తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకు తీసుకోదు? తమకి వ్యతిరేకంగా ఎవరైతే రాజకీయంగా పనిచేశారో వాళ్ళ మీద మాత్రమే తెలుగుదేశం తీసుకుంటుంది. అంతకుముందు జగన్ కూడా అదే తీసుకున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అదే తీసుకున్నాడు, రేపు మళ్ళీ కేసీఆర్ వచ్చినా అదే తీసుకుంటారు, ఎవరైనా బీజేపీ అయినా అదే తీసుకుంటారు. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీకి తేడా లేదు. తమకు అనుకూలంగా పోలీసులను పనిచేయించుకోవడం వీళ్ళే, మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే తమకు వ్యతిరేకంగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవడం కూడా వీళ్ళే. సో ఈ పొలిటికల్ సిస్టమ్ మారకుండా పోలీస్ సిస్టమ్ అనేది మారదు. వీళ్ళు కరెక్ట్గా ఉంటే పోలీసులను కూడా కరెక్ట్గా ఉంచవచ్చు, వీళ్ళు ఉండరు కాబట్టి పోలీస్ సిస్టమ్ను కూడా ఉంచరు అలాగా. సో పోలీసులు కూడా ఏమో వాళ్ళు కూడా చాలాసార్లు తమ పొలిటికల్ బాసులు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయలేరు. చేస్తే వాడు ఉద్యోగం సరిగా ఉండదు, వాళ్ళని ఎక్కడో వేసేస్తారు, వాళ్ళ కెరీర్ పాడవుతుంది, దానంతా పనంగా పెట్టలేదు. ఇది ఒక విసిఎస్ సర్కిల్, దీనికి సమాధానం అయితే లేదు. ఇది రాజకీయ నాయకులే ఆడుకునే ఒక వికృత ఆటగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో పోలీసులైనా మిగతా వాళ్ళైనా పావులుగా బలవుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఆలోచించాలి, అధికారులు పోతే పోయింది మనం వ్యతిరేకిద్దామని ఒక నిర్ణయం తీసుకోవాలి, మేము ఇల్లీగల్గా ఏ పని చేయమని చెప్పగలగాలి. అట్లా చెప్తారా అంటే